తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్ల కరువు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి పార్టీ ప్రకటించిన లిస్టు చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. కనీసం జిల్లా స్థాయి లేని వారికి, పార్టీ శ్రేణులకు పరిచయం లేని వారిని సైతం స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో చేర్చారు టీడీపీ పెద్దలు. ఆ లిస్టు చూస్తూ నవ్వాలో ఏడవాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు తమ్ముళ్ళు. తెలుగుదేశం అంటే స్టార్లకు కొదవలేని పార్టీ. అటు సినిమా నటులు, ఇటు రాజకీయ ఉద్దండులు పార్టీలో లెక్కలేనంత మంది ఉండేవారు. తమ ప్రసంగాలతో, విమర్శలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే నేతలు గోకొల్లలుగా ఉండేవారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు అందుబాటులో ఉండే స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేయించడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనికోసం తమ పార్టీలో ఉన్న నేతలతో పాటు సినిమా వాళ్లను, పార్టీ మద్దతుదారులైన ప్రముఖులను ఆయా వర్గాలను ఆకట్టుకునేలా రంగంలోకి దింపుతుంటాయి. స్టార్ల ఎంట్రీతో ఎన్నికల ప్రచారానికి సరికొత్త ఊపొస్తుందని, ప్రజలను ఆకట్టుకోవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 30 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టుపై మాత్రం పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒకే రోజు 3-4 మీటింగ్లు పెడుతూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మంగళగిరిలో బరిలో నిలిచిన లోకేష్ తో కూడా రాష్ట్రంలో పలు చోట్ల ప్రచారం చేయించడానికి రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. అలాగే యనమల, సుజనా చౌదరి వంటి సీనియర్ నేతలను కూడా ప్రచారానికి పంపుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధక్ కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. సామాజికంగా గట్టి ప్రభావం చూపే ప్రాంతాల్లో రాధా ప్రచారం పార్టీకి ప్లస్ అవుతుందన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారు. ఇక పలువురు కార్పొరేషన్ చైర్మన్లను ప్రచారానికి పంపుతున్నారు. కార్పొరేషన్ల ద్వారా జరిగిన లబ్ధిని ఆయా వర్గాలకు వివరించడానికి వారి ప్రచారం ఉపయోగపడే అవకాశముంది. అంతవరకు అంతా బాగానే ఉన్నా పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ప్రకటించిన 30 మంది లిస్టులో కనీసం జిల్లా స్థాయి కూడా లేని నేతలకు చోటు దక్కింది. వారిలో కొందరి పేర్లైతే పార్టీలోనే చాలా మందికి తెలియని పరిస్థితి. ముఖ్యంగా టీవీ డిబేట్లకు వెళ్లేవారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేయడంపై నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని చూసి కొందరు నేతలు సెటర్లు వేస్తూ నవ్వుకుంటున్నారు. ముక్కు ముఖం తెలియని వారు, పార్టీలో నేతలే గుర్తించని వారు వచ్చి తమకు మద్దతుగా ఏమని ప్రచారం చేస్తారని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ జాబితా వెనుక మొదలవి ఏంటో దాన్ని రూపొందించిన వారికే తెలియాలి.